Nikhil is a fun boy next door image and friendly hero. ఈ మధ్య మంచి మూవీస్ తో సక్సెస్ఫుల్ హీరోగా దూసుకెళ్లిపోతున్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, స్వామి రారా అండ్ నౌ కేశవ డిఫరెంట్ మూవీస్ లో చక్కగా అల్లుకుపోతున్నాడు. కేశవ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీవీ స్టూడియోస్ కి చాలా క్యాజువల్ గా స్టైలిష్ గా ఎంతో హ్యాపీగా వచ్చాడు నిఖిల్ స్టూడియోలోకి. సాంబా షో నిర్వహిస్తున్న న్యూస్ యాంకర్ సాంబా ఫ్రస్ట్రేషన్ లో ఉంటూ హీరో ఎవరో తెలియకుండా ఏ సినిమానో తెలియకుండా ఇంటర్వ్యూ మొదలు పెడతాడు. దీనికి నిఖిల్ సర్దుకొని హాయ్ ఐఎమ్ నిఖిల్ అంటూ ఇంట్రడ్యూస్ చేసుకుని స్మైల్ ఇస్తూ, అసలే కేశవ ఫస్ట్ వీక్ లోనే హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఉంది కదా, ఆ హ్యాపీనెస్ ని ఊహించుకుంటూ ఇంటర్వ్యూ ఇద్దామనుకుంటే యాంకర్ ఒక పక్క అసలు ఫిల్మ్ నాలెడ్జ్ లేకుండా ఏం సినిమా, భక్తి పౌరాణికమా అంటూ విసిగించేస్తాడు నిఖిల్ ని. అంతే నిఖిల్ కి కోపం వస్తుంది ఇంకేముంది, సెట్ లోంచి వాళ్ళు వీళ్ళు వచ్చి నిఖిల్ ని కూల్ చేసి ఇంటర్వ్యూ కంటిన్యూ చేయమని అంటారు. ఓకే ఓకే అంటూ యాంకర్ స్క్రిప్ట్ చూస్తూ అడిగే క్వశ్చన్స్ కి మరీ చిరాగ్గా ఉన్నా నవ్వుతో సమాధానం ఇచ్చేస్తున్నాడు నిఖిల్. ఇంకా లాస్ట్ లో పేషెన్స్ ఉంటుందా, ఆహా కోపం వచ్చి యాంకర్ అడిగిన ఒక తెలివిలేని క్వశ్చన్ కి లేచి కొడదాం అనుకుంటాడు నిఖిల్. ఇదంతా సరదాగా షోని ఫన్నీగా చూపిద్దామని ఎన్టీవీ వారి కాన్సెప్ట్. బాగుంది, కేశవ మూవీ కూడా భలేగా గుడ్ టాక్ తో నడుస్తోంది. ఏమైనా ఇంటర్వ్యూ సాదాగా స్ట్రైట్ క్వశ్చన్స్ తో ఉంటే ఏం మజా వస్తుంది, ఇలా చక్కగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో నలుగురిని నవ్విస్తూ ముందుకెళ్తే సరదాగా ఇంటర్వ్యూ చూడొచ్చు, అలాగే కాసేపు నవ్వుకోవచ్చు. Anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood LinkedIn.